పర్యావరణం పై అందరికి ఆసక్తి ఉంది కానీ దాన్ని ఎలా ఆచరించాలో పరిస్థితిలో కాలుష్యరహిత వాహనాలు ప్రవేశపెట్టి ఎంజీ మోటార్స్ టాటా వారు అభినందనీయులని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం గుడవల్లిలో ఎంజీ మోటార్స్ ఆధ్వర్యంలో ఎంజీ జెడ్ఎస్ ఈవీ కాలుష్య రహిత వాహనాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎలక్ట్రికల్ పవర్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో టాటా పవర్ తొలి ఈవీ పవర్ స్టేషన్ను విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. ఎంజీ షోరూమ్ వారు మనకు గౌతమ్ గారు ఎంటర్ప్రినర్, యంగ్ ఎంటర్ప్రినర్. ఆయన మరి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ ఎస్యూవీ, అది ఇంటర్నెట్ ఎస్యూవీ, మనకు ఎంజీ బ్రాండ్ది. చాలా ఎలక్ట్రిక్ కార్ అంటే మనకు ఛార్జింగ్ ఇబ్బందులు లేకుండా ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 412 కిలోమీటర్లు మనకు దూరం ప్రయాణించే విధంగా ఉండే ఒక వాహనము మరి చక్కటి తీసుకుని రావడం జరిగింది. ఇది ఒకవైపు మనకు చక్కటి డ్రైవింగ్కి అన్ని సదుపాయాలు, ఆధునిక మనకు హంగులు, అలాగే కంఫర్ట్ ఏదైతే ఉందో డ్రైవింగ్కి ఇస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడడానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరి గౌతమ్ గారికి అభినందనలు తెలుపుతూ ఆయనకు మరి అందరూ ఆయనకు రాబోయే రోజుల్లో ఆయన బిజినెస్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ఛార్జింగ్ పెడితే 420 కిలోమీటర్స్, 420 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. డిఫరెంట్ కండిషన్స్ని బట్టి, ఏసీ యూసేజ్ని కానీ రోడ్ కండిషన్స్ని బట్టి, బట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి తప్పకుండా వచ్చి రిజిస్టర్ చేసుకోవాలని. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయండి, 22,38,000 ఒక మోడలు, 27,57,000 ఒక మోడల్.